మామిడి రైతులకు 16 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసిస్తూ రైతు నాయకులు నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గుజ్జు పరిశ్రమ యజమానులు నకిలీ రైతులు ధర్నా చేస్తున్నారని మీడియా ముందు వాపోవడం పట్ల రైతు సంఘం నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేశంలో పరిశ్రమలు రావాలన్నా కార్మికులకు రైతులకు ఉద్యోగులకు అన్యాయం జరిగిన వెంటనే ఎదురొడ్డి పోరాడేది తమ సంఘమేనని తెలియజేశారు. గుజ్జు పరిశ్రమ యజమానులు వెంటనే రైతుకు కలెక్టర్ చెప్పిన విధంగా ధర చెల్లించి ప్రభుత్వం తరపున 5 రూపాయల కిలో మామిడి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు నాగరాజు, నరసింహులు, హేమలత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కాపాడవలసింది పోయినటువంటి మీరు పక్కన రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మామిడిని ఎందుకు కొన్నారని అడుగుతున్నాం. అది కొని దాని వల్ల కదా ఈరోజు రైతులు బాధపడుతున్నాం. అట్లనే ఎంత కొంటున్నారని చెప్పి బోర్డు పెట్టమంటే ఇంతవరకు ఫ్యాక్టరీ దగ్గర బోర్డు పెట్టలేదు. ఇది ఎంతవరకు న్యాయం? లాస్ట్ ఒక్క మాట అడుగుతున్నాం, మమ్మల్ని నకిలీ రైతు సంఘాలు అన్నారు, ఎంత అన్యాయమైన మాట. ఏఐకేఎస్ 1936 నుంచి భారత స్వతంత్ర పోరాటం, తెలంగాణ రైతుల పోరాటం, అదేవిధంగా జమీందారు వ్యతిరేక పోరాటాలు చేసి కొన్ని వేల మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారసత్వం మాది. మమ్మల్ని నకిలీ రైతు సంఘాలు అంటారా మీరు? మీరు రైతు బిడ్డలుగా ఉండి ఫ్యాక్టరీ యజమానులుగా మారి మీరు నకిలీ రైతులుగా మాట్లాడేవాళ్ళు, మీకు మేమందరం అనిపిస్తాము. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోమని చెప్పి మేము చెప్తూ రైతులకు గిట్టుబాటు కల్పించాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు 11 రూపాయలని చెప్పే కనీసం ఆ డబ్బులను వెంటనే ఇవ్వాలని మేము అడుగుతున్నాము. అది కాకుండా పోతే మరింత పద్ధతి ఉద్యమం చేస్తాము. మీరు పరిశ్రమలు రావాలని చెప్పి పోరాటం చేసేది మేము, మిమ్మల్ని కాపాడాలని మేము మాట్లాడేది మేము చట్టసభల్లో. మా పట్ల మీరు అసంబద్ధంగా వ్యవహరించడం సరైనది కాదని మేము రైతు నాయకులు మీకు తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారి ముందు ఒప్పుకున్నారు 11 రూపాయలు, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. అది అమలు చేయకపోతే ఖచ్చితంగా ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలు చేయలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2.5 రూపాయలు ఇచ్చింది, మీకు లేదా? 2.5 రూపాయలు ఇచ్చేదానికి లేదు 5 రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు 5 రూపాయలు వేసి వాళ్ళు ఇచ్చే 11 రూపాయలు ఇది 5 రూపాయలు కలిపితే కనీసం 16 రూపాయలైనా వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మీకు మందుల ధర తగ్గించేదానికి చేత కాలేదు, ఎరువుల ధర తగ్గించేదానికి చేత కాలేదు, రైతులు తీసుకొచ్చే మామిడికాయల ధర తగ్గించేసి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఈరోజు రైతులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి ఇన్సెంటివ్ 5 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.